racing star. Hi friends, welcome back to our channel and name is Srikanth. Friends, ఈ వీడియో చూసే వాళ్ళైతే ఫస్ట్ పార్ట్ అయితే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఈ బండి యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్ అండ్ ఏది ఎక్కడ ఉంటుంది ప్లేస్మెంట్స్ అనేది అయితే ఫస్ట్ పార్ట్లో అయితే చెప్పాను. అండ్ ఈ సెకండ్ పార్ట్లో అయితే మనం ఫస్ట్ వైబ్రేషన్ టెస్ట్, సౌండ్ టెస్ట్ అండ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇది ఎలాగుంది, ఇది ఎవరికి సూటబుల్ అవుతుంది అండ్ దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అనేది అయితే ఈ పార్ట్లో అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ అయితే దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయని చెప్పుకుంటే మనకైతే 4 మోడల్స్లో అయితే కేటీఎం అయితే బైక్స్ని అయితే అవైలబుల్గా తెస్తూ ఉంటుంది. సో దీంట్లో మనకి ఫస్ట్ ట్రావెల్ బైక్స్, దీంట్లో అయితే అడ్వెంచర్ బైక్స్ అయితే ఉంటాయి. ఏదైతే మనకి అడ్వెంచర్ 390, 250 సీసీ అండ్ 200 సీసీ అండ్ 150 సీసీ అడ్వెంచర్ బైక్స్ అయితే ప్రొవైడ్ అయితే వీలు చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి నేకెడ్ బైక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో అయితే మనకి డ్యూక్ బైక్స్ ఉంటాయి కదా, ఆ డ్యూక్ బైక్స్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ సూపర్ స్పోర్ట్ బైక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఆర్సీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే మనకి సూపర్ స్పోర్ట్ ఎడిషన్లో అయితే వీళ్ళు మనకైతే తెచ్చారు. ఏదైతే మనకి 390 సీసీ, 200 సీసీ అండ్ 125 సీసీలని అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లాస్ట్గా మనకైతే ఎక్స్బో సిరీస్ అయితే వీళ్ళైతే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఏదైతే మనకి జీటీ అండ్ జీటీ 5 అనుకుంటా, ఈ 2 మోడల్స్ని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ ఫ్రెండ్స్ ఇది వీటి మోడల్స్ గురించి అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దీని వైబ్రేషన్ అయితే చూద్దాము. స్టార్ట్ అయితే చేస్తున్నాను, మీరు వైబ్రేషన్ అయితే చూడవచ్చు. సో ఓకే, వైబ్రేషన్ కూడా మనకి కంట్రోల్లో అయితే ఉంది, అంత ఎక్కువగా అయితే వైబ్రేషన్ అయితే దీంట్లో లేదని మనం చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దీని సౌండ్ని అయితే చూద్దాము. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని సౌండ్ని అయితే చూద్దాము. మనకి స్టార్ట్ అయినప్పుడైతే మళ్ళీ స్టార్ట్ ఇద్దాం. సో ఇలాగైతే మనకైతే స్టార్ట్ అయితే వచ్చింది. సౌండ్ అయితే ఇలాగైతే మనకి ఉంటుంది అండ్ సౌండ్ కూడా మీరు అబ్జర్వ్ అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీని బాడీని చూసుకున్నట్లయితే మనకైతే మడ్గర్స్ అండ్ ఇదంతా కూడా మీరు వినవచ్చు. ఇదంతా ప్లాస్టిక్ మేడ్ అంటే ఫైబర్ మేడ్ అయితే మనకి స్ట్రాంగ్ ఫైబర్ని అయితే యూజ్ అయితే చేశారు. టోటల్ మనకు బాడీ అంతా వచ్చేసి మనకి ఫైబర్తో అయితే ఇస్తారు. అండ్ ఇన్నర్ ఏదైతే ఉందో మనకైతే మెటల్తో అయితే ఇస్తారు. నెక్స్ట్ దీని రైడింగ్ చూసుకుంటే చాలా స్మూత్గా అయితే ఉంది. మనకి 125 సీసీ కాబట్టి అంత బాగా పికప్ని అయితే మనము ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, ఇది అయితే వరకు వీడియో. అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, అంతవరకు నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.